नमस्ते वेलकम टू बीआरके न्यूज स्पेशल ड्राइव पॉलिटिकल वार। అభివృద్ధి ఏంటో తెలుసుకుందామంటూ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ బీజేపీకి బీటీం అయితే ఎమ్మెల్సీ కవితపై అసలు కేసు ఎందుకు అయ్యేదంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ దుష్ప్రచారం చేస్తూ లబ్ధి పొందాలంటూ ప్రయత్నిస్తుందంటూ ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటు వేస్తే అది బీజేపీ గెలుపు కారణమవుతుందని ప్రజలు గమనించాలంటూ తెలిపారు. ఎన్నికల తర్వాత రేవంత్ మరొక ఏక్నాథ్ షిండే హిమంత విశ్వశర్మ కాబోతున్నారనేది గ్యారంటీ అంటూ కేటీఆర్ విమర్శలు గుప్పించారు. ఢిల్లీ లిక్కర్ కేసును టీవీ సీరియల్ మాదిరిగా సాగదీస్తున్నారంటూ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ఈ కేసులో తాను బాధితురాలనంటూ చెప్పారు. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారంటూ ఆరోపించారు. తనను కావాలనే రాజకీయంగా ఇబ్బంది పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో సిద్ధాంతాలకు చోటు లేకుండా పోయిందంటూ తెలిపారు. ఇంతకీ ఆదర్శ కుంభకోణం ఏమైందంటూ ప్రశ్నించారు. మహిళా వ్యతిరేక ప్రభుత్వంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై ముద్ర పడబోతుందంటూ ఆరోపించారు. పూర్తిగా మహిళా రిజర్వేషన్లు కోల్పోయే ప్రమాదం ఉందన్నారు. ఇటీవల ఇచ్చిన 30,000 ఉద్యోగాల్లో ఎంతమంది మహిళలకు ఉద్యోగాలు వచ్చాయంటూ రేవంత్ సర్కార్ను నిలదీశారు. పాత జీవోలు రద్దు చేసి కొత్త జీవోలు ఇస్తున్నారంటూ ఫైర్ అయ్యారు. చాలా మాటలు చెప్పిండ్రు ఆయన, అడ్వకేట్ నాకే చాలా చట్టాలు తెలుసు అన్నట్టు మాట్లాడతాడు. ఆయన ఓటుకు నేట్ అని ఒక కేసులో డైరెక్ట్గా దొరికినటువంటి వ్యక్తి. ఆయన ఏం చేసిండు, ఆ ఓటుకు నోటు కేసు మరి హైకోర్టులో ఓడిపోతే సుప్రీంకోర్టుకు పోతాడు, సుప్రీంకోర్టులో ఏమన్నా ఎదురైతే మళ్ళీ రివ్యూ పిటిషన్ వేసుకుంటాడు, మళ్ళీ ఇంకో కోట్ల కొట్లాడతాడు, ఇంకో కోట్ల కొట్లాడతాడు. కానీ మా ఆడపిల్లల కేసు మాత్రం ఎవరిని అడగాడు? ఎగ్జామ్ రాసే ఆడపిల్లలను అడగారు, ఆఫీసర్లను అడగారు, ఎవరిని అడగారు? ఇమీడియట్గా విత్డ్రా చేసుకున్నారు. మరి మీ ఓటుకు నేట్ కేసు మీద ఉన్న శ్రద్ధ మా ఆడపిల్లల ఉద్యోగాల మీద ఎందుకు లేదని చెప్పి ఇవాళ రేవంత్ రెడ్డి గారిని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. మిమ్మల్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, ఖచ్చితంగా మీరు మళ్ళా హైకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలి, అవసరమైతే సుప్రీంకోర్టు దాకా పోవాలి, ఎక్కడి దాకా అన్న పోవాలి, కానీ ఖచ్చితంగా
ఆడపిల్లలకు 33% ఉద్యోగాలలో అవకాశం వచ్చేటట్టుగా ప్రయత్నం చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను, డిమాండ్ చేస్తా ఉన్నాను. ఈ ప్రభుత్వం వచ్చే ముందు ఏమన్నది, మహిళలకు 500కే సిలిండర్ ఇస్తామన్నది. నేనేమనుకున్నా పొంతి కాంగ్రెస్ కు బుద్ధి వచ్చిందేమో అనుకున్నా. ఇప్పుడు విషయం అర్థమవుతున్నది, బుద్ధి రాలే ఏం రాలే. మనకు ఉన్న ఉద్యోగాలు ఊడగొట్టి వంట ఇంట్లో మనను గుసవెట్టాలి, దానికోసం వేసిన పథకం తప్ప ఇంకో దానికి కాదు. అది కూడా అమలైతలే సస్తలేదు. కానీ కాంగ్రెస్ ఏమన్నా మారిందేమో అనుకుంటే అటువంటి ఆలోచన లేకుండా ప్రగతి నిరోధకంగా మహిళా వ్యతిరేక విధానాలతోని ముందుకు పోతున్నటువంటి ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో 33% రిజర్వేషన్ అమలు చేయాలి, GO3ని రద్దు చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం. మగాడివైతే ఒక్క సీటు గెలిపించుకో అని మాట్లాడుతున్నాడు. మరి నేను కూడా అంటున్నా, రేవంత్ రెడ్డి దమ్ముంటే, నీకు సత్తా ఉంటే, నేను మొన్న చెప్పిన మళ్ళీ చెప్తున్నా, మగాడివైతే రా, నువ్వు నిలబడ్డ మల్కాజ్గిరి పార్లమెంట్కే రా, ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసేదా. రాష్ట్రంలోని అన్ని సీట్లు కాదు, ఒక్క సీటే అన్నావు కదా, ఒక్క సీటుని తెలుసుకుందాం బా. నేను రాజీనామా చేస్తా నా సిరిసిల్ల ఎమ్మెల్యే పదవికి, నువ్వు కూడా రాజీనామా చేసిరా, మల్కాజ్గిరి పార్లమెంట్ లోనే తెలుసుకుందామని. అప్పటి నుంచి మళ్ళా సడిలేదు, సప్పుడు లేదు. దమ్ముంటే మగాడివైతే ఇవాళ పంటలు ఎండిపోతున్నాయి, పంటలకు నీళ్ళి, గొంతులు ఎండిపోతున్నాయి, ఆ ఎండిన గొంతులకు నీళ్ళి. మగాడివైతే మా ఆడబిడ్డలకు ఇచ్చిన మాట, మహాలక్ష్మి అన్నావు. కోడళ్ళుంటే 2500, ఇంట్లో అత్తలు అవ్వలుంటే తాతలుంటే 4000 అన్నావు. కేసీఆర్ ఒక అవ్వకో తాతకో ఇస్తుండు, నేను ఇద్దరికి ఇస్తా అన్నావు. ఈ దమ్ముంటే గా పని చేసి చూపెట్టు, మగాడివైతే గా పని చేసి చూపెట్టు. ఓడ మీద ఉన్నప్పుడు ఓడమల్లన్నా ఒడ్డుకెక్కినో బోడమల్లన్నా అన్నట్టు ఇలా ప్రజలను కించపరిచే విధంగా చిల్లర మాటలు మాట్లాడుతూ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఈ అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి వాసుని అడిగి తెలుసుకుందాం. వాసు, పార్లమెంట్ ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్దీ బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా ఇటు కేటీఆర్ అయినా సరే, కవిత అయినా సరే, తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఓవైపు బీజేపీ మీద, మరోవైపు కాంగ్రెస్ మీద. ప్రధానంగా ఏ ఏ అంశాల గురించి వీరి మధ్యలో విమర్శలు, ప్రతి విమర్శలు జరుగుతున్నాయి, వాటి ప్రభావం ఎలా ఉంది? నందు, ప్రధానంగా అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి వచ్చింది. అట్లాగే బీఆర్ఎస్ పార్టీ అంతకుముందున్న అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీగా మారిపోయింది. ఈ అసెంబ్లీ సమావేశాలు ముగిసిన స్వల్ప కాలంలోనే ఇక 2-3 నెలల్లో లోక్సభకు సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. అంటే దాదాపుగా మే నెలలో లోక్సభకు సంబంధించిన ఎన్నికలు రాబోతున్నాయి. ఈ 2 నెలల కాలంలో అంటే ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన 4-5 నెలల్లోనే లోక్సభ ఎన్నికలు రావటం అనేది రాజకీయ పక్షాల్లో అంతకుముందున్న విమర్శలు, ప్రతి విమర్శలు, అట్లాగే ఆరోపణలు, ప్రత్యారోపణలు, ఇవన్నీ కూడా మరొకసారి తీవ్ర రూపం దాల్చాయి, తీవ్ర స్థాయికి వెళ్లాయనే చెప్పుకోవచ్చు. ప్రధానంగా రేవంత్ రెడ్డి వర్సెస్ కేటీఆర్, అట్లాగే రేవంత్ రెడ్డి వర్సెస్ హరీష్ రావు, కవిత. ఇటు రేవంత్ రెడ్డి దాదాపుగా బీఆర్ఎస్ కు సంబంధించిన అటు కేసీఆర్, అంటే అసెంబ్లీ సమావేశాలు 2 సార్లు జరిగిన సమయంలో ఆయన అసెంబ్లీకి కేసీఆర్ రావాలని చెప్పి చాలా సార్లు డిమాండ్ చేశారు. ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో ఆర్థిక రంగం పైన, విద్యుత్ రంగం పైన, అట్లాగే సాగునీటి రంగం పైన అధికార పార్టీ శ్వేతపత్రాన్ని రిలీజ్ చేసింది. దాని మీద చర్చ సందర్భంగా అనేక వాదోపవాదాలు, అనేక విమర్శలు, ఆరోపణలు అధికార కాంగ్రెస్, అట్లాగే ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ మధ్యన జరిగాయి. ఆ కేసీఆర్ ప్రతిపక్ష నేతగా అసెంబ్లీకి వచ్చి తాము ఏదైతే ప్రశ్నలు ఎత్తుతున్నామో ఆ ప్రశ్నలకి సమాధానం చెప్పాలని చెప్పి రేవంత్ రెడ్డి అనేక సార్లు అసెంబ్లీలో డిమాండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఆ మాటల యుద్ధం కాస్త తీవ్ర స్థాయికి వెళ్ళి దాదాపుగా రేవంత్ రెడ్డిని కేటీఆర్ సవాల్ చేయటం కానీ, అట్లాగే రేవంత్ రెడ్డి కేటీఆర్ని కానీ హరీష్ని సవాల్ చేయటం కానీ, ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా మీడియాలో చూస్తూ ఉన్నాం. ప్రధానంగా రేవంత్ రెడ్డి కేటీఆర్ మీద చేసిన ఏదైతే సవాల్ ఉందో, తాను రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చేది కాదు, 30 సీట్లు కూడా రేవంత్ రెడ్డి ఫేస్ పెట్టుకుంటే కాంగ్రెస్కి రావు అనేది కేటీఆర్ ఆయన విమర్శలు చేశారు. దానికి కౌంటర్ ఇస్తూ రేవంత్ రెడ్డి పబ్లిక్ మీటింగ్లో కేటీఆర్ ఒక్క ఎంపీ సీట్ గెలిచినా కూడా తాను మగాడిలాగా నిరూపించుకోవాలి, ఒక్క ఎంపీ సీట్ అయినా గెలిచి చూపించాలని చెప్పి ఆయన సవాల్ విసరడం జరిగింది. దానికి కేటీఆర్ మళ్ళీ రిప్లై ఇస్తూ ఏదైతే రేవంత్ రెడ్డి గతంలో సీఎం కాకముందు మల్కాజ్గిరి ఎంపీగా ఆయన ప్రాతినిధ్యం వహించారు, మల్కాజ్గిరి ఎంపీ స్థానంలోనే తాను పోటీకి వస్తాను, సిరిసిల్ల ఎమ్మెల్యేగా తను రిజైన్ చేసి సీఎంగా రేవంత్ రెడ్డి రిజైన్ చేసి ఇద్దరము మల్కాజ్గిరి పార్లమెంటులో
పోటీ చేస్తాము అప్పుడు ఎవరు ఏందనేది తెలుస్తుంది అనేది ఆయన మళ్ళీ కౌంటర్ చేయడం జరిగింది. దానికి మళ్ళీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అనేక మంది లీడర్లు అనేక మంది స్థానిక నేతలు అట్లాగే ఎమ్మెల్యేలు మంత్రులు కూడా రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని చాలా తీవ్రంగా స్పందించడం జరిగింది. పొన్నం ప్రభాకర్ కూడా రేవంత్ రెడ్డి మీద కేటీఆర్ చేసిన వ్యాఖ్యల్ని ఆయన ఖండిస్తూ పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటులోనే సిరిసిల్ల అసెంబ్లీ ఉంటుంది, ఈ పార్లమెంటు కింద వచ్చే ఏ అసెంబ్లీ అయినా కూడా ఆయన రిజైన్ చేసి వస్తే మా ఎమ్మెల్యేలు అంటే కాంగ్రెస్ పార్టీకి అక్కడ ప్రాతినిధ్యం వహించే ఎమ్మెల్యేలు పోటీ చేసి గెలుస్తారనేది ఆయన ప్రత్యారోపణ చేయడం జరిగింది. దాని మీద మాటలు అవన్నీ కూడా మళ్ళీ తీవ్రస్థాయిలో జరిగాయి. లేటెస్ట్ గా 2 రోజుల క్రితం కేటీఆర్ సిరిసిల్ల పర్యటన సందర్భంగా మళ్ళీ రేవంత్ రెడ్డి మీద మల్కాజ్గిరికి వచ్చి పోటీ చేయాలి, అక్కడ పోటీ చేసి గెలిచిన తర్వాత మాట్లాడాలని చెప్పి ఆయన మాట్లాడటం జరిగింది. అట్లాగే నిన్న ఎమ్మెల్సీ కవిత రేవంత్ రెడ్డి మీద అనేక ఆరోపణలు చేసింది. ఏదైతే GO3 మీద ఆమె మహిళలకు అన్యాయం జరుగుతుంది, దీన్ని ఏదైతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏదైతే హారిజంటల్ విధానం ఉందో హారిజంటల్ విధానం కాదని వర్టికల్ విధానాన్ని సపోర్ట్ చేస్తూ బీఆర్ఎస్ పార్టీ తీసుకున్న నిర్ణయాన్ని కాదని GO3ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకొచ్చింది. దానివల్ల మహిళలకు ప్రభుత్వ ఉద్యోగాల్లో 33% రావాల్సింది 10-12-13% కంటే మించి రావని చెప్పి ఆమె చెప్తూ వస్తుంది. ఆ GO3ని రద్దు చేయాలని చెప్పి నిన్న ఆమె ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసింది. ఆ సందర్భంగా ఆమె చేసిన వ్యాఖ్యలు ఏంటంటే గతంలో TSPSCకి సంబంధించి గ్రూపు అయితే ఎగ్జామ్స్ సందర్భంగా కొందరు ఆత్మహత్యలు చేసుకుంటే కాంగ్రెస్ పార్టీ దాన్ని రాజకీయం చేసింది, దాన్ని అడ్డుగా చూపించుకొని ఓట్లు పొందే ప్రయత్నం చేసింది. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎందుకు ఆ జీవోని అమలు చేయాలని చూస్తుంది, అంటే దీనివల్ల మహిళలకు అన్యాయం చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న పనిలా ఆమె ఆరోపణలు చేసింది. అట్లాగే రేవంత్ రెడ్డికి ఇతరత్రా రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉంది కానీ ప్రజా సమస్యల మీద అట్లాగే మెయిన్గా ఈ ఉమెన్స్కి ఏదైతే అన్యాయం చేసే విధంగా ఉన్న జీవోని ఆయన రద్దు చేసి చిత్తశుద్ధి ఎంతో నిరూపించుకోవాలని చెప్పి ఆమె ధర్నాలో డిమాండ్ చేయడం జరిగింది. ఈ రకంగా రేవంత్ రెడ్డి మీద అటు కేటీఆర్ కానీ కవిత కానీ లేటెస్ట్గా నిన్న హరీష్ రావు కూడా ఏదైతే కళ్యాణ లక్ష్మి స్కీమ్లో ఎన్నికలకు ముందు 1 లక్ష రూపాయలు అట్లాగే తులం బంగారం ఇస్తామని చెప్పి కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చింది, దాన్ని నిలుపుకోవాలని చెప్పి హరీష్ రావు నిన్న డిమాండ్ చేయడం జరిగింది. ఏదైతే ఎన్నికలకు ముందు 6 గ్యారంటీలు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో 6 గ్యారంటీల్లో చెప్పింది 6 అయినా కూడా దాదాపుగా 13-14 స్కీములు ఉన్నాయి, అవన్నీ కూడా అమలు చేస్తేనే 6 గ్యారంటీలు అమలైనట్టుగా లెక్క. 2-3 స్కీములు అమలు చేసి దాన్ని మొత్తం స్కీములన్నీ కూడా ఎన్నికల ముందు తాము ఇచ్చిన అన్నిటినీ మేము అమలు చేశామని చెప్పుకోవటం అనేది ప్రజల్ని మోసం చేయడమే అనేది బీఆర్ఎస్ పార్టీ నేతలు చేస్తున్న ఆరోపణ. దానికి కాంగ్రెస్ పార్టీ అంటే ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ 420 హామీల పేరుతోనే ఒక బుక్లెట్ని విడుదల చేసింది. అంటే ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 420 హామీలు ఇచ్చింది, ఆ హామీలన్నీ కూడా నెరవేరిస్తేనే వాళ్ళు ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చినట్టు. ఏదో 6 గ్యారంటీలు అని చెప్పి దాంట్లో 2-3 స్కీములు అమలు చేయటం కానీ కొన్ని స్కీములు అమలు చేసి మొత్తం స్కీములు అమలు చేసినట్టు చెప్పడం కానీ ఇవన్నీ కూడా ప్రజల్ని మోసం చేసినట్టుగా ఉంటుంది. కాబట్టి 420 హామీలు ఏదైతే ఇచ్చిందో ఆ హామీల పేరుతోని వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ ఒక బుక్లెట్ కూడా విడుదల చేసింది. దాన్ని కేటగారికల్గా వాళ్ళు ఏ స్కీములు ఇచ్చిందనేది కూడా దాంట్లో పొందుపరచడం జరిగింది. దాన్ని ఖచ్చితంగా రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేయాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణలు. ఈ రకంగా లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ నేతల మధ్య మాటలు కానీ అట్లాగే ఆరోపణలు కానీ విమర్శలు కానీ ఇవన్నీ కొనసాగుతున్నాయి. ఇంకా 10-15 రోజుల్లో దీనికి సంబంధించిన ఎన్నికలు కూడా జరిగే అవకాశం ఉంది. చూడాలి ఇంకా ఏ రకమైన సవాళ్లు కానీ ప్రతి సవాళ్లు ఛాలెంజ్లు వస్తాయో దానికి సంబంధించి ఇప్పటికే చాలా పొలిటికల్గా వాతావరణం అంతా కూడా హీట్ ఎక్కింది. చూడాలి మళ్ళీ దీనికి సంబంధించి ఏ రకమైన కొనసాగింపు ఉంటుంది. వాసు వైపు బీజేపీ విజయ సంకల్ప యాత్రని కాంగ్రెస్ మరోవైపు యాత్రలు కొనసాగిస్తున్నాయి రెండు జాతీయ పార్టీలు కూడా. ఈ నేపథ్యంలో మరి బీఆర్ఎస్ పరిస్థితి ఏంటి, అంటే గ్రౌండ్ లెవెల్లో వారి ప్రిపరేషన్స్ ఏ విధంగా ఉన్నాయి, మొన్న అసెంబ్లీ ఎన్నికల తర్వాత మరి ఎలా సమాయత్తమవుతున్నారు ఈసారి? బీజేపీకి సంబంధించి ఇప్పటికే విజయ సంకల్ప యాత్ర ఒకటి కొనసాగుతుంది. అటు రాహుల్ గాంధీ మణిపూర్ నుంచి ముంబై దాకా న్యాయ యాత్ర ఒకటి కొనసాగుతుంది. ఇటు బీఆర్ఎస్కు సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ పాలన మీద అనేక అంశాల మీద విచారణ కొనసాగుతుంది. దాని విచారణ అంశాలు కూడా చాలా అంశాలు తెరపైకి వచ్చాయి. ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు
ప్రాజెక్టులో ప్రధానమైన మేడిగడ్డ బ్యారేజ్ ఇష్యూ ఒకటి నడుస్తూ ఉంది. ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా క్షేత్రస్థాయిలో పర్యటనకు వెళ్ళింది. ఆ పర్యటన ముగించుకొని ఇవాళ హైదరాబాద్కి వచ్చారు. దాని మీద ఆ రివ్యూ కార్యక్రమం కూడా జరుగుతూ ఉంది. అట్లాగే కేఆర్ఎంకి సంబంధించి తెలంగాణ కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులు బీఆర్ఎస్ హయాంలో అప్పగించారు. దానివల్ల కృష్ణానది బేసిన్లో తెలంగాణకు అన్యాయం జరుగుతుంది, అట్లాగే పంట పొలాలు ఎండిపోతున్నాయి, తాగునీటికి ప్రాబ్లం వస్తుంది అనేది కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఆరోపణ. అది కూడా ఆ కేఆర్ఎంబి ఇష్యూ కూడా బీఆర్ఎస్కి ఒక ఇబ్బందిగా మారింది. దీంతోపాటు ఇవన్నీ కూడా ఏదైతే దీనికి సంబంధించి ధరణి కానీ టీఎస్పీఎస్సీ అంశాలు కానీ ఫార్ములా ఈ రేస్కు సంబంధించింది కానీ గొర్రెల స్కామ్కి సంబంధించింది కానీ ఇవన్నీ కూడా స్కామ్లన్నింటిని కూడా అంటే ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి. దాంట్లో విచారణ అనేది ప్రభుత్వం ఆదేశించింది. కొన్నిటి మీద ప్రాథమిక దశలో విచారణ ఉంది, కొన్నిట్లో దోషుల్ని అరెస్ట్ చేసి గొర్రెల స్కామ్లో దోషులను అరెస్ట్ చేసి జైలు కూడా పంపించారు. ఇవన్నీ కూడా జరుగుతున్న క్రమంలో ఈ కేఆర్ఎంబి ప్రాజెక్టుల మీద బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ నల్గొండలో ఒక బహిరంగ సభ నిర్వహించింది. ఈ నెల 12వ తేదీన కరీంనగర్లో మరొక బహిరంగ సభను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అట్లాగే గోదావరి నదికి సంబంధించి ఆ జలాలను వినియోగించుకునే అంశం మీద కావాలనే కాంగ్రెస్ పార్టీ ఆ ప్రాజెక్టులో నీళ్లున్నా కూడా పంట పొలాలకు ఇవ్వట్లేదు, పంట పొలాలని ఎండే విధంగా కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. నీటికి సంబంధించి మేనేజ్మెంట్ సరిగా చేయట్లేదు, కావాలనే రైతులకి నీళ్లు ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతుందనేది బీఆర్ఎస్ పార్టీ చేస్తున్న ఆరోపణ. దానికి సంబంధించి ఈ నెల 12వ తేదీన బీఆర్ఎస్ పార్టీ కరీంనగర్లో భారీ బహిరంగ సభ నిర్వహించబోతుంది. కేసీఆర్ ఆ సభకి హాజరవుతారు. అటు రాజకీయానికి సంబంధించి ఇప్పటికే బీఎస్పీ పార్టీతోని కేసీఆర్ సమాలోచనలు జరిపారు, సంప్రదింపులు జరిపారు. మరొకసారి ఈ సీట్లకు సంబంధించి చర్చలు జరపాల్సి ఉంది. బీఎస్పీకి ఎన్ని సీట్లు ఇస్తారు, ప్రవీణ్ కుమార్ బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు పోటీ చేస్తారా, పోటీ చేస్తే ఎక్కడి నుంచి చేస్తారు, బీఆర్ఎస్ ఏ రకంగా బీఎస్పీ మధ్యన ఈ ఒప్పందం ఉంటుందనేది కూడా ఒక పొలిటికల్గా ఇంట్రెస్ట్గా మారింది. అట్లాగే కేసీఆర్ కూడా ఇంకా చాలా పార్టీలు తెలంగాణలో ఉన్నాయి, వాటిని కూడా కలుపుకొని వెళ్ళి లోక్సభ ఎన్నికల్లో పోటీ చేస్తామని చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా పరిణామాలు రానురాను మనం చూడాల్సి ఉంది. బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ ని ఇంకా ప్రజల్లో ఎండగట్టే ఎందుకని చెప్పేసి కాంగ్రెస్ వాసు నవాయిస్ వినిపిస్తుందా? కాంగ్రెస్ ప్రభుత్వం ప్రాజెక్టుల విషయాన్ని బాగా హైలైట్ చేసే ప్రయత్నం చేస్తుంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనూ ఆ అంశాన్ని బాగా హైలైట్ చేశారు. ఇప్పుడు మరోసారి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా కూడా ఆ అంశం ప్రజల దృష్టిలోంచి పోకుండా ఉండే విధంగా అన్ని ప్రయత్నాలు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తూనే ఉంది. నిపుణుల కమిటీని వేయడం, అక్కడ జరిగినటువంటి అవకతవకలను మేము చూపిస్తామని చెప్పి నాయకులందరూ అక్కడికి వెళ్ళి చేయడం, ఇదంతా ఇంత హడావుడి చేస్తున్నారు కదా. రేపు పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా ఈ అంశం ఎంతవరకు బీఆర్ఎస్ మీద ప్రభావం చూపించే అవకాశం ఉందంటారు? నిజంగా ప్రభావం చూపించగలుగుతుందా పార్లమెంట్ ఎన్నికల సమయంలో కూడా? ప్రభావం చూపించే అవకాశం ఉంది నందు, ఎందుకంటే కృష్ణా నదిలో ఇప్పటి వరకు ఈ ఏడాదిలో సరైన వర్షాలు కురవలేదు, నీటి లభ్యత లేదు. డెడ్ స్టోరేజ్కి నాగార్జున సాగర్ కానీ శ్రీశైలం ప్రాజెక్టులు కానీ చేరుకున్నాయి. అక్కడ కేఆర్ఎంబి ఇష్యూ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డుకి తెలంగాణకు సంబంధించిన ప్రాజెక్టులు ఇచ్చారు అనే అంశం ఖచ్చితంగా అక్కడ ప్రభావం చూపే అవకాశం ఉంది. కృష్ణా బేసిన్లో ఏదైతే రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్ నగర్, నల్గొండ, ఖమ్మం ఈ జిల్లాల్లో ఖచ్చితంగా కృష్ణా వాటర్ మీద డిపెండ్ అయిన జిల్లాలు, అక్కడ సాగునీటికి కృష్ణా అది సాగర్ మీదనే డిపెండ్ అవుతాయి, సాగర్ నుంచి వచ్చే వాటర్ మీదనే డిపెండ్ అవుతాయి. కాబట్టి కేఆర్ఎంబి ఇష్యూ అనేది ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అంశం ప్రజలకు వెళ్లి ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అన్ని స్థానాలు స్వీప్ చేసింది. ఇప్పుడు ఈ కేఆర్ఎంబి ఇష్యూ కూడా దానికి తోడైతే ఖచ్చితంగా బీఆర్ఎస్ కి ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. అట్లాగే ఈ మేడిగడ్డ అంశం కూడా బీఆర్ఎస్ కి ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు అనేది చాలా గొప్పగా బీఆర్ఎస్ పార్టీ చెప్పుకున్నది, కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి ప్రచార కార్యక్రమాల్లో చాలా ఉన్నతంగా చెప్పుకుంది. కానీ తీరా ఎన్నికల సమయంలో ఈ మేడిగడ్డ కుంగుబాటుకు సంబంధించి అంశం తెరమీదికి రావటం, దాని మీద ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయటం, దాని మీద అసెంబ్లీలో సాగునీటి రంగం మీద శ్వేతపత్రం విడుదల చేయటం, సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి ఎమ్మెల్యేలు సిపిఐఎం ఎమ్మెల్యే అట్లాగే కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో కలిసి క్షేత్రస్థాయిలో వెళ్లి అక్కడ వాస్తవ పరిస్థితులు మీడియాకు చూపించటం, పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, అట్లాగే ఉత్తమ్ కుమార్ రెడ్డి 2 సార్లు వెళ్లి అక్కడ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇవ్వటం, దానికి కౌంటర్గా బీఆర్ఎస్ కూడా కేటీఆర్ హరీష్ వెళ్లి అక్కడ మేడిగడ్డలో అక్కడ క్షేత్రస్థాయి పర్యటన వెళ్లటం, అన్నారంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేయటం, ఇదంతా కూడా ఈ కేఆర్
సీతారాం బి అట్లాగే కాళేశ్వరం మేడిగడ్డ చుట్టే రాబోయే లోక్సభ ఎన్నికలు ఖచ్చితంగా తిరిగే అవకాశం ఉంది. అది బీఆర్ఎస్ ని టార్గెట్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ తనకొచ్చిన అవకాశాలని ఖచ్చితంగా వినియోగించుకునే అవకాశం ఉంది. ఇప్పటికే అంటే ఈ కృష్ణా నదికి సంబంధించిన కేఆర్ఎం బి అంశం మీద ఆల్రెడీ నడుస్తుంది, అది ఇష్యూ నడుస్తుంది. కేఆర్ఎం బిది మేడిగడ్డ బ్యారేజ్ అట్లాగే కాళేశ్వరం సంబంధించి ఇప్పుడు నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఒక నెలలో ప్రాథమిక రిపోర్ట్ వస్తుంది. అంటే షెడ్యూల్ వచ్చిన సమయంలో ఈ దీనికి సంబంధించిన ప్రాథమిక రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లో దీనికి బాధ్యులు ఎవరు, సంస్థ బాధ్యత తీసుకుంటుందా, ప్రభుత్వంలో ఉన్న అధికారులు బాధ్యత తీసుకుంటారా, లేకపోతే పాలకులు బాధ్యత తీసుకుంటారా అనేది అప్పుడు కాంగ్రెస్ పార్టీ డిసైడ్ చేస్తుంది. ఆ ప్రాథమిక రిపోర్ట్ ఏదైతే ఎన్డీఎస్ఏ రిపోర్ట్ తర్వాత 4 నెలలకి పూర్తి స్థాయి రిపోర్టు ఎన్డీఎస్ఏ వస్తుంది. దాని మీద మళ్ళీ కాంగ్రెస్ పార్టీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. మొత్తానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ తీసుకున్న అంశాలన్నీ కూడా బీఆర్ఎస్ ఇరుకున పెట్టేలా ఉన్నాయి. ఓట్ బ్యాంక్ సంబంధించిన అంశాలు చుట్టే కాంగ్రెస్ పార్టీ దాన్ని తిప్పే అవకాశం ఉంది. నందు రైట్, థ్యాంక్ యూ వాసు. ఇది వాల్టీ బీఆర్కే న్యూస్ స్పెషల్ డ్రైవ్.